అలా పాడిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడైతే జడ్జెస్ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా ఉంటున్నారు, కానీ అప్పుడు పాడదా తీగా అంటే ఫస్ట్ వచ్చింది అదే సింగింగ్ కాంపిటీషన్, సింగిల్ గా ఆయన లీడ్ చేసేవాళ్ళు షోని. సో మరి పాడదా తీయగాలో ఆయన మీకు ఇన్పుట్ చేయడం, ఆయన రిసీవ్ చేసుకోవడం, సో అది ఎలా ఉండేది? నాకు తెలిసి 100 మందితో సమానం ఒక్కరు బాలు, దట్స్ ఫర్ షూర్. అసలు అంటే ఆయన ఏం చెప్పిన ప్రతి అంటే తెలియకుండా తప్పు చేసినా అది నోట్ చేసి చెప్తారు మాకు, తప్పు పడాను అనిపించింది మాకు. అంటే ఆయన ఆయన జడ్జిమెంట్ చేసేటప్పుడు మేము పాడే పాట దాని కంపోజర్ ఆ పాట రాసిన రచయిత సో అందరు ఉంటారు, అవును మొత్తం రాసుకుంటారు, ఆయన అడుగుతారు మళ్ళీ అవును ఎంతవరకు పట్టుంది అని. సో అట్లా అంటే ఆ విధంగా కూడా అటెన్షన్ ఉండేవాళ్ళం మేము ఎప్పుడు. అంటే ఒక పాట నేర్చుకోవాలంటే ఆ పాటని కంపోజ్ చేసింది ఎవరు, రాసింది ఎవరు, దాంట్లో యాక్టర్స్ ఎవరు, సో ప్రతి ఒక్కటి మేము. అంటే ఇవన్నీ ఇన్పుట్స్ మీకు ముందే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఇస్తారా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్? లేదు లేదు, అంటే లేదు, ప్రీవియస్ మేము చూస్తుంటాం కదా షోస్, ఆడిషన్ చేయాలంటే. సో అట్లా ఓకే మేబీ అడగొచ్చేమో, లైక్ మన ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవుతాం, సో ఇది రావచ్చేమో ఒక బ్లైండ్ గా కాంపిటీషన్ అంటే. సో అది కూడా మేము అలా చేసేవాళ్ళం అన్నమాట, అంటే ఎవరిని ఎవరు పాడారు సింగర్స్, ఓకే సింగర్స్ ఎవరు, మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు, లిరిక్స్ రాసింది ఎవరు, అందులో యాక్ట్ చేసింది ఎవరు, సో ఇదంతా ఆ ఫిల్మ్ ఎప్పుడు వచ్చింది అంటే అప్పటి నుంచి సెర్చ్ చేయడం మొదలు పెట్టాము. సో ఆ సర్చింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఇప్పుడు ఏదైనా కావాలన్నా సో పలానా పాట పలానా 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 సో ఇట్లా చెప్పగలుగుతాం. సో అక్కడి నుంచి వచ్చింది ఇది. ఓకే, సో అక్కడి నుంచి బాలగారి నుంచి అయితే అది తెలుసుకున్నారు ఇలా ఉండాలి, ప్రతిదీ తెలుసుకోవాలి, పాట పాడుతుంటే తెలుసుకున్నది ఏంటంటే ఎలా పాడాలి. సో మేమేం పాడుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఈవెన్ మేము కూడా ఒక్కొక్కసారి బాలుగారు చెప్తుంటారు అలా అనా ఇవంతా తెలుగులో వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ మాకు ఒక్కొక్కసారి తప్పు పాడతాం, గుర్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా పర్టికులర్ ఆ పదం కరెక్ట్ పలుకుతాం, ఫ్లోలో ఏంటంటే మిస్ అవుతుంది. బాలుగారు అలా కాదు, ఆయన ఎప్పుడు పుస్తకం ముందర ఉంటుంది అది చూసే పాడతారు ఆయన, ఆయన ఆయన చూడకుండా పాడలేక కాదు. అంటే ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా అందరం పెళ్లి పెళ్లి అంటాం, కానీ పెళ్లి కాదు పెళ్లి పెళ్లి అలా రావాలి, పెళ్లి 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 చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే బాలుగారు ఇట్లా ఆయన ఏంటంటే మాకు అర్థం అవడానికి చిన్న చిన్న అంటే సిచ్యువేషన్స్ ఏమైనా కామెడీగా క్రియేట్ చేసేప్పుడు లేదంటే ఆయన ఆయన ఫేస్ చేసిన చెప్పడం, సో కొన్ని కొన్ని తెలుగులో ఇలా చెప్పడం, సో అట్లా అన్నమాట. ఓకే, ఇలా తెలుగుకు సంబంధించి కూడా నానిది సినిమా కూడా ఉంది, అందులో కూడా ఆయన ఎవరు ఐ థింక్ సో ఎంఎస్ నారాయణ గారు అనుకుంటే తెలుగు లెక్చరర్, ఆయన పిల్ల జమీందార్, ఎస్ పిల్ల జమీందార్ లాంటి చదివించి పీక్తారు, బాగుంటది. సో సో అలాగైతే అది నేర్చుకున్నారు. సో అక్కడ నుంచి 70 నుంచి మళ్ళీ ఇంకొక రియాలిటీ షో 2018 లో జి సరిగమప్ప. సో అంటే జనరల్లీ నాకు డౌట్, మేము అందరం షో టెలికాస్ట్ అవుతున్న టైంలో చూస్తాం, అది పాడతాదిగా కావచ్చు లేకపోతే జి సరిగమప్ప కావచ్చు, జీ సరిగమప్ప కావచ్చు లేకపోతే మాలో వచ్చేటువంటి సూపర్ సింగర్ కావచ్చు, ఇప్పుడు ఇన్ ఆహాలో ఇన్ తెలుగు ఇండియన్ ఐడల్ కావచ్చు, ఇవన్నీ షో మాకు చూస్తాం తప్ప దాని బ్యాక్ ఎండ్ ఎప్పుడు దీని ఆడిషన్స్కి ఎక్కడ తెలుస్తుంది ఏంటి ఇవేమి మాకేం తెలియదు మా ఆడియన్స్కి. జనరల్గా వస్తుంది షో చూస్తున్నాం, కానీ మీకు ఎలా తెలుస్తుంది పలానా చోట ఇలాంటి ఆడిషన్స్ జరుగుతున్నాయి, అది జీ కావచ్చు, ఈటీవీ కావచ్చు, మా కావచ్చు, లేదంటే ఆహా కావచ్చు, ఇలాంటి ఆడిషన్స్ పలానా రోజు పలానా చోట జరుగుతున్నాయని ఎక్కడ వాళ్ళు టీవీలో చెప్పరు, టెలికాస్ట్ చేయరు, ఎక్కడ యాడ్ లాగా వేయరు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం డిపెండ్స్ ఆన్ సోషల్ మీడియా, సోషల్ మీడియా. సో ఇంతకుముందు ఎలా అంటే ఒక 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 టీవీలో ఒక షో చేస్తున్నారు అంటే అడ్వర్టైజ్ చేసేవాళ్ళు, అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్స్ వేయడం, బ్యానర్స్ వేయడం, లేదంటే టీవీలో స్క్రోలింగ్స్ వేయడం ఇలా చేసేవాళ్ళు. లేదు అంటే మాకు ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళు ఫోన్ చేశారు ఇట్లా పలానా చోట అంటే సీనియర్స్ ఎవరైనా సింగర్స్ ఎవరైనా టచ్లో ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం, లేదంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకొని చెప్పడం ఇలా జరిగేది. అండ్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఘోరంగా చేస్తారు. అంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు దాకా చూడలేదు, అందుకని అడుగుతున్నా.